మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మాట్లాడడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నిన్న 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిండ్రు. ప్రస్తుత మంత్రి ఇక ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సామాన్యులే. గతంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారి మీద హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించిందని చెప్పి ఆధారాలతో సహా కోర్టులో కేసు వేయడం జరిగింది. నిన్న హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది, ప్రొసీజరల్ ల్యాప్సెస్ కారణంగా డిస్మిస్ చేసింది. ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం. మేము బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో ఓడగొట్టదలుచుకున్నాము. ఏ ప్రజల మద్దతుతోటి మీరు గెలిచి తెలంగాణ వ్యాప్తంగా దౌర్జన్యాలు అరాచకాలు చేసి ప్రజలతోటి చీ అనిపించుకుంటున్నారో, ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అదే ప్రజలను చైతన్యం చేసి ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బ్రహ్మాండంగా గెలిపించుకునేటట్లుగా మేమందరం కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 14 నియోజకవర్గాలు మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లాగా కక్ష సాధింపు చర్యలు పోము. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించాలనే ప్రిన్సిపల్ని మేము ఫాలో అవుతాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే మిగతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ వేధింపులకు గురి చేయాలి అనుకుంటే, ఇబ్బందులకు గురి చేయాలనుకుంటే ఏ పార్టీలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మనుగడ సాగించలేకుంటుండే. అత్యధికంగా అధికారంలో ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము పాలించినాం, పాలన చేసిరు మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, వీలైతే సహాయం చేసినాం. ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసినాం. పార్టీలను చూడలే. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఎక్కడ చూడలే. తెలంగాణ ఉద్యమంలో కూడా మేమంతా ఉద్యమకారులం ఉంటివి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఏ ఒక్కసారి కూడా ఎవరు వేధించలే మమ్మల్ని. వాళ్ళ మీద ధర్నాలు చేసినా, దిష్టిబొమ్మలు కాల్చినా, నిరాహార దీక్షలు చేసినా అప్పుడున్న మంత్రులు చిన్నారెడ్డి గారు కావచ్చు, మన డికేఆర్ నగర్ కావచ్చు, లేదా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏ రోజు కూడా ఇతర పార్టీ నాయకుల మీద కానీ ప్రజల మీద కానీ అక్రమ కేసులు బనాయించలే, పోలీసు యంత్రాంగం ద్వారా బెదిరించలే. ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఇక్కడ పాలన కొనసాగింది పాలమూరులో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, జిల్లాలో. మళ్ళీ ఒకసారి సమయం వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక ఎవరికి భయపడాల్సిన పని లేదు. అర్ధరాత్రి ఏ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ కాల్స్ రావు. ఏ రెవెన్యూ ఆఫీసర్ వచ్చి ఇది నీ భూమి కాదు, నీ రికార్డ్స్ తప్పున్నాయని బెదిరించడు. మనకు ఎలక్షన్ కోడ్ తోటి సగం స్వాతంత్రం వచ్చింది మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు. నవంబర్ 30వ రోజు మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్రం రాబోతూ ఉంది. ఇక ఎప్పటికీ కూడా ఎవరు ఎమ్మెల్యేలు గెలిచినా ఇంతటి దౌర్జన్యకర పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. పాలు పొంగే గడ్డ ఈ మహబూబ్ నగర్ పాలమూరు, ప్రజలందరూ కలిసిమెలిసి ఉండే ప్రాంతం, అన్నా తమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. నీ కులము నా కులం అనే భేదభావం లేదు. ఈ 10 సంవత్సరాలుగా మహబూబ్ నగర్ ప్రజలు విడదీయబడ్డారు. నీవాడు నావాడు, నీ కులము నా కులము, ఆ పార్టీ ఈ పార్టీ,
నిన్న ఎలక్షన్ కోడ్ తోటి కూడా అన్ని పోయినాయి. ఈరోజు సంఘటితంగా మహబూబ్ నగర్ ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ పదేళ్ల దుర్మార్గ పాలనను అంతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మేము వార్డులలో తిరుగుతూ ఉంటే చాలా స్పష్టంగా ప్రజలు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు మార్పు రావాలే, ఈ పదేళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో మాకు ఏమీ రాలే, మాకు అభివృద్ధి కాలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు ఒక ముసలవ్వ దగ్గర కూర్చున్నాం, వీడియోలు ఉన్నాయి, తర్వాత మీకు ఇస్తాం. సోకులు చేసిండ్రు, మెయిన్ రోడ్ల మీద సోకులు చేసిర్రు, మహబూబ్ నగర్కు మేకప్ రుద్దిండ్రు తప్ప మహబూబ్ నగర్ని అభివృద్ధి చేయలే. మెయిన్ రోడ్ల మీద సుందరీకరణ చేసిండ్రు, కాలనీలలో రోడ్లు లేవు, డ్రైనేజ్ పొంగి పొర్లుతూ ఉంది, ఇండ్లు కూలిపోతూ ఉన్నాయి, వీధి లైట్లు లేవు. అభివృద్ధి అంతా కూడా చూపించడానికి మెయిన్ రోడ్ల మీద విస్తరణ చేసినట్టు చేసిండ్రు. కాబట్టి నిజమైన అభివృద్ధి డిసెంబర్ 3 తర్వాత మహబూబ్ నగర్లో ప్రారంభమవుతుంది. అభివృద్ధి అంటే వందల కోట్ల నిధులు తెచ్చి ఎక్కడి నుంచో కాంట్రాక్టర్లను పిలిపించి సొంత మనుషులకు ఇచ్చి దుబారా చేయడం అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఎమ్మెల్యే అనేవాడు ప్రభుత్వ ఖజానాకు కాపలాదారుడిగా ఉండాలి. ప్రభుత్వ ఖజానాను లూటీ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు కాదు. ప్రభుత్వ ఖజానాను కాపాడి ప్రతి పైసా సద్వినియోగంగా జరుగుతుందా లేదా అని చూడడానికి కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉంటారు. కానీ మహబూబ్ నగర్లో జరిగింది, వందల కోట్ల రూపాయలు పేపర్ మీద కనబడతా ఉన్నాయి, కానీ గ్రౌండ్ మీదకి పోతే దాంట్లో 10 పైసల వంతు కూడా పని జరగలే. కేవలం పైపైన పనులు చేసి మసిపూసి మారేడుకాయ చేసి ప్రెస్లలో ప్రకటనలు ఇచ్చుకుంటా ఈ 10 సంవత్సరాలు మహబూబ్ నగర్ ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేసి, అందుకే డిసెంబర్ 3వ తారీఖు ఫలితం వచ్చిన రోజు పాలేందో నీళ్ళేందో తేలిపోతుంది. ఏం అభివృద్ధి చేసినరో, ప్రజలు ఏం కోరుకుంటే మీరు ఏం చేసినరో అనేది కూడా స్పష్టమవుతుంది. రెండు ప్రధానమైన మేము అభివృద్ధి చేసినామని చెప్పి ఇప్పుడున్న నాయకులు అంటున్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడే కేంద్రంలో సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా ఈ జిల్లాకు రెండు ప్రధాన రహదారులు శాంక్షన్ అయినాయి. ఒకటి జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం మీదుగా రాయచూరుగా కర్ణాటక ప్రాంతంలోకి నేషనల్ హైవే 4 లేన్స్ అప్పుడే శాంక్షన్ అయింది. ఇంకొకటి హైదరాబాద్ నుంచి శ్రీశైలం దాకా అది శాంక్షన్ అయింది. అంతకు మించి ఇంకేమైనా రోడ్లు శాంక్షన్ అయినాయా ఈ జిల్లాలో చెప్పమని అడుగుతా ఉన్నా. ఆ రోజు శాంక్షన్ అయింది, ఆ రోజు నితిన్ గడ్కరీ వచ్చి ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసిందే ఈరోజు మన కళ్ళకు కనబడతా ఉన్నాయి. గతంలో చెప్పినట్టు బైపాస్ రోడ్డు సిటీ అవతల ఉన్న దాన్ని తీసుకొచ్చి సిటీ నడి మధ్యలో పెట్టి భవిష్యత్తులో కంజెషన్కు కారణమైనరు. మొత్తం అక్కడ ఉన్న చిన్న చిన్న ప్లాట్ల వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులకు పెట్టారు. ఎంతోమంది మాకు రిటర్న్ అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఆ ప్లాట్లు పోయిన వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం వస్తే న్యాయం చేపిస్తాం, నష్టపరిహారం ఇప్పిస్తాం, లేదా ఆల్టర్నేట్గా ఏమన్నా జాగ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి దారుణమైన విషయం, కోడ్ వచ్చింది అయినా కూడా నిరంకాటకంగా అలాట్మెంట్లు చేసుకుంటా ఉన్నారు ఫామ్ హౌస్లలో కూర్చొని ఇండ్లలోకి పిలిపించుకొని. ఇది తప్పు. అయ్యా కలెక్టర్ గారు, ఇప్పుడు మీరు ఈ 40 రోజులైనా మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తించండి. ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని చూస్తూ ఉంది, మేము కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఆధారాలు సహా సమర్పించబోతూ ఉన్నాం. గీత దాటితే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం. మీకు ఎన్నో ఇయర్స్ ఎన్నో సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ కోడ్ అమలు చేసే విషయంలో ఒకవేళ మీరు పక్షపాత ధోరణి చూపిస్తే ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తూ ఉంది, డిసెంబర్ 3 తర్వాత వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. ఒకవేళ మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే అదే చట్ట ప్రకారంగా మీరు శిక్షార్హులవుతారు. ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మా పిసిసి ప్రెసిడెంట్ చెప్పిండు,
గత ఆరు నెలల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా చట్టవిరుద్ధంగా ఉన్న ప్రతి నిర్ణయానికి అఫీషియల్గా సమీక్ష జరిపి చట్టాన్ని అతిక్రమించిన వారికి చట్టపరంగా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పింది. కాబట్టి ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ని ఇంట్లో కూర్చొని ఇస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా పక్కన కూర్చొని ఇస్తూ ఉన్నారు. మీ చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. కాబట్టి జాగ్రత్తగా ఈ కోడ్ అమల్లో ఉన్న కాలంలో ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీకు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పి మరొకసారి మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ యంత్రాంగానికి పోలీసు వ్యవస్థకు మున్సిపాలిటీలో పనిచేసే అధికారులకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. నిన్న మేమందరం కూడా ఎస్పీ గారి దగ్గరికి పోయినాం. వారికి చెప్పినాం మళ్ళీ ఒకసారి రిటర్న్ కంప్లైంట్ తీసుకొని స్టేట్ సీఈఓకి ఎలక్షన్ చూసే పర్యవేక్షించే సీఈఓ గారి దగ్గరికి కూడా ఆధారాలతో సహా వారికి సబ్మిట్ చేయబోతూ ఉన్నాం. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ బెదిరించుడు పార్టీ మారమని చెప్పుడు పాత కేసులను తిరగదోడతామని బెదిరించుడు ఇవన్నిటికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మరీ వీళ్ళని శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. పదేళ్ళు మీరు ఏం చేసిండ్రో చేసిర్రు కానీ ఇప్పుడు ఈ 40 రోజులు మీ ఆటలు సాగవు. ఒకవేళ మీరు మొండి ధైర్యంతో మాకు ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే పరిణామాలకు మేం బాధ్యులం కాము, మీరే బాధ్యులు. వ్యక్తుల మాటలు వినో, ప్రభుత్వ ఉన్నతాధికారుల మాటలు వినో, చట్టాన్ని అతిక్రమించి కేవలం ఒక పార్టీ వైపే మీరు పని చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రశ్నే లేదు. మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఈ అధికార వ్యవస్థ పనిచేసిన తీరును చూస్తే మేము కఠినంగా ఉండక తప్పదు. మా పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది, ఎవరైతే విచక్షణ కోల్పోయి డ్యూటీలు నిర్వర్తించారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇది మా పార్టీ పాలసీగా పెట్టుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి, నిష్పక్షపాతంగా డ్యూటీ చేయండి. విజిలెన్సులు ఇంటి ముందు కాపలా పెట్టుడు, ఇంటెలిజెన్స్ వాళ్ళను తీసుకుపోయి ఇంట్లో ముందు పెట్టుడు, మా నాయకుల దగ్గరికి పంపించుడు, ఇవన్నీ బంద్ చేయండి. ఇక మీ పాపాలు పండే రోజు వచ్చినాయి. ఇంకా కోడ్ వచ్చినా కూడా మీరు ఏం చేస్తూనే ఉన్నారు? మీరు ప్రభుత్వ కార్యక్రమాలు పత్రాలు పంచుతూ ఉన్నారు, చెక్కులు ఇస్తూ ఉన్నారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఎలక్షన్ కమిషన్కు మేము మా రుజువులు ఇస్తే మీ ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త, మాకు మీ ఉద్యోగాలు పోగొట్టాలని ఏం లేదు. కానీ మేము ఎంత తీవ్రంగా దీన్ని పరిగణిస్తామో భవిష్యత్తులో అని చెప్పి మీకు తెలియడానికి కఠినమైన పదాలు ఇప్పుడు వాడుతూ ఉన్నాం. ఇక హరాస్మెంట్లు అన్నీ ఆపండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారో, అభివృద్ధి మాటను జరిగిన అరాచకానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నారో, నవంబర్ 30 రోజు వాళ్ళు తీర్పు ఇస్తారు, డిసెంబర్ 3 రోజు అది ప్రజలకు తెలుస్తుంది. డెవలప్మెంట్ మాత్రం ఎన్ని 100 కోట్ల దోపిడీ జరిగిందో మాకు లెక్కలున్న ఆధారాలతో సహా మా నాయకులు మొత్తం కూడా డేటా తీసిండ్రు. ఒక్కొక్కరు అంత సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రతి వార్డులో ఏం పని జరిగింది, ఎంత ఖర్చు పెట్టబడ్డది, ఎన్ని బిల్స్ పనిచేయకుండా తీసుకున్నారు, మున్సిపాలిటీ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, నీటిపారుదల డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్, వైద్య ఆరోగ్య సంస్థ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో మీరు చేసిన పనులేంది, మెక్కిన సొమ్మెంత, జరిగిన అవినీతి ఎంత, దోపిడీ ఎంత, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మా వాళ్ళు సేకరించారు ఆల్రెడీ. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఖజానాకు కాపలాగా ఉండే అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేస్తే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. అధికారికంగా
వాటిని రుజువు చేసి చట్టరీత్యా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. మహబూబ్ నగర్ ప్రజలకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక భయం లేదు మనకు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ మనకు శ్రీరామ రక్ష. ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఐజీలు కానీ డిఐజీలు కానీ ఆఖరికి చీఫ్ సెక్రటరీ డీజీపీలు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కిందకి వస్తారు. మనకు ఏ ఇబ్బంది జరిగినా వాళ్లకు మనం ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నేను ఇంకో విషయం మహబూబ్ నగర్ ప్రజలకు చెప్తా ఉన్నా, ఎవరైనా ఫోన్ కాల్ చేసి మీ పాత కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్కు రండి లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్కు రండి అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే మీరందరూ కూడా ఈ నెల రోజులు మీ సెల్ ఫోన్లో రికార్డ్ చేయండి ప్రతి కాల్ని. అదే మనకు ప్రూఫ్ అవుతుంది ఎవరు ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డా, ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినా, ఎవరు మీకు ఫోన్ కాల్ చేసినా కూడా దాన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. ఈ అవినీతి అధికారులు కావచ్చు, ఇప్పటిదాకా బెదిరించే నాయకులు కావచ్చు, మీకు ఫోన్ చేయడానికి భయపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఫోటో జర్నలిస్టు, సెల్ ఫోన్ జర్నలిస్టు కావాలి. ఎవరికి ఫోన్ వచ్చినా కూడా రికార్డ్ చేయండి, ఎవరు బెదిరించినా రికార్డ్ చేయండి, ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదు. 45 రోజులు స్వేచ్ఛగా మీకు ఎవరికి కావాలంటే వారికి ఓటేసుకునే స్వేచ్ఛ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఒకవేళ అధికారులు తప్పటడుగులేస్తే మా టీం అంతా రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, సెంట్రల్ ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నిష్ణాతులైన అడ్వకేట్స్ ఉన్నారు. ఎటువంటి ఫిర్యాదునైనా కూడా మేము ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి తీసుకుపోతాం, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే చర్యలు తీసుకుంటాం.